నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంబీబీఎస్ అడ్మిషన్లను కాంగ్రెస్ అస్తవ్యస్తంగా మార్చిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసేలా తెచ్చిన GO 33తోనే సమస్య వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నుంచి తన సోదరుడు తిరుపతి రెడ్డిని కాపాడుకుంటున్నాడు. కూల్చివేత ఆపడం వెనుక ఉన్న మతలబేంటో సామాన్యులకు చెప్పాలన్నారు కేటీఆర్. బస్తీలకు సుస్థి చేసింది, పల్లెలు మంచం పట్టాయి. వైద్యారోగ్య శాఖకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు కేటీఆర్. నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది నిరసనకు దిగారు. 3 నెలలుగా జీతాలు లేవని, పస్తులు ఉండాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరాయి. సెన్సెక్స్ 85,000 మార్క్, నిఫ్టీ 26,000 చేరువలో ఉన్నాయి. డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ పక్షపాత వైఖరిపై నిరసన తెలుపుతున్నారు. అభివృద్ధి నిధులు అన్ని డివిజన్లకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రేటర్ వరంగల్ సర్వసభ్య సమావేశం సందర్భంగా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల దగ్గర ఉన్న జాబితాలో పేర్లు ఉన్నవారిని మాత్రమే ఆఫీస్ లోపలికి అనుమతిస్తున్నారు. తమను కూడా లోపలికి పంపించడం లేదని కొందరు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ పక్షపాత వైఖరిపై నిరసన తెలుపుతున్నారు. అభివృద్ధి నిధులు అన్ని డివిజన్లకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, మేయర్స్ అంతా కూడా ఏమంటున్నారు రవికాంత్? సునీత, ముఖ్యంగా ప్రధానంగా మనకి ఇప్పుడు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశం, సర్వసభ్య సమావేశం సందర్భంగా వినిపించే ఒకే ఒక మాట, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రతిపక్ష డివిజన్లకు కూడా సమానంగా నిధులు అందించాలని ఒక ప్రధాన డిమాండ్ అయితే మనకు వ్యక్తమవుతూ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ సమావేశం. ఈ రెండవ సమావేశం కూడా గందరగోళంగా మారింది. మొదటి సమావేశం జరిగినప్పుడు తెలంగాణ చిహ్నానికి సంబంధించిన ఇష్యూ వస్తే, ఇప్పుడు నిధుల విషయంలోనూ ఒక గందరగోళమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కార్పొరేటర్లు ఉన్నారు. చెప్పండి, వాళ్ళు మీ ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? కౌన్సిల్లో ఏం జరుగుతూ ఉంది? ఇవాళ ఈ సంవత్సర కాలం అయితే జనరల్ బాడీ సమావేశం జరగక 1 ఇయర్ అవుతుంది. ఇవాళ డివిజన్ లోపల ఎక్కడ వ్యవస్థకనే ఉన్నది. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇప్పుడు వచ్చిన కాంచి మేము తట్టడి మట్టి పోసిన పాపన పోలేదు. కనీసం కౌన్సిల్ సమావేశం పెట్టి ఒక ప్రజలకు సమస్యలను పెట్టి పరిష్కారం చేద్దామంటే ఇంతవరకు కమిషన్ లేదు. మేమందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. జనరల్ వార్డీ సమావేశం పెట్టండి, సమస్యలు చెప్పలేదు, పరిష్కరించాలి పెట్టినాం. కానీ ఇవాళ పెట్టి ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీలు అయితే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతారో, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారో, వాళ్ళకే పెద్ద ఎత్తున వర్కులు ఇచ్చుకుంటూ పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇచ్చుకుంటూ చేస్తున్నారు. మిగతా బీఆర్ఎస్ కానీ బీజేపీ కార్పొరేటర్ ఉన్న కాడ మాత్రం 1 రూపాయి వరకు కూడా పెట్టలేదు. కనీసం మేము
లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టాలంటే కూడా టెండర్ అనేటోళ్ళు ఇలా 5 లక్షలతో నామినేటెడ్ కింద కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు. నిజాలు చూడాలంటే ఎక్కడ కూడా అభూతింతవరకు సాగలేదు. ఇప్పుడే ఆ అమౌంట్ అంటే జనరల్ బాడీ ఫండ్ నుంచి వచ్చినటువంటి తీసి పెట్టడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా మేయర్ గారు, కమిషనర్ గారు నియంత్రిత పోకూడలతోటి ఒకే పార్టీకి అనుకూలంగా చేసే వివరంగా చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరూ కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. అందరికీ కూడా సమస్యల పరిష్కారం కోసం ఈక్వల్గా ఫండ్స్ అలాట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి కార్పొరేటర్కు 50 లక్షల చొప్పున అన్ని పార్టీలకు ఇవ్వడం జరిగింది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అటువంటి కాకుండా అడ్డగోలుగా మాదే అధికారం ఉన్నది, మామే ఇష్టగల్లో పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ ప్రజలు కాదా? మిగతా వాళ్ళందరూ జీడబ్ల్యూఎస్ కార్పొరేషన్ లేరా? మిగతా వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు కడతలేరా? కనుక ఇదంతా బాగున్నది. దీనికోసం మేమందరం బీఆర్ఎస్ కార్పొరేటర్లను పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినాం. దానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ కార్పొరేషన్లో జీడబ్ల్యూఎస్లో ఉన్న పలు సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం మీద మేము చర్చిస్తామని పట్టుబడుతుంటే ఆమె మైక్ ఇవ్వకుండా అందరిని గొంతు నొక్కేస్తుంది. ఏదో మమ అనిపించుకొని గతం లోపల మేము ఇటు కూర్చున్నామో లేదో కౌన్సిల్ క్లోజ్ చేయడం జరిగింది. ఇంతవరకు గంట గంట మించి ఎన్నడూ కూడా సమావేశం జరిగిన పాపం లేదు. కనుక సమస్యలు పెద్దగా ఉన్నాయి, చర్చించడం తక్కువ టైం ఉన్నది. కనుక సమస్యలు ఎక్కువగా పెట్టేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వండి. అందరి కార్పొరేటర్లు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకునే విధంగా అవకాశం కల్పించాలి అని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దాని మీదనే ఇలా మా యొక్క గలం వినిపిస్తున్నాం. ప్రజల పక్షాన, ప్రజల తరఫున మా యొక్క వాయిస్ని ఇలా కౌన్సిల్ లోపల మేము సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా మేయర్ గారి యొక్క నిరంకుశ వైఖరి, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు, ఇవాళ ఇంతవరకు కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి అలాట్మెంట్ తీసుకురాలేదు? ఒక్క రూపాయి కూడా ఈ జీడబ్ల్యూఎస్ కేటాయించలేదు. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా చూపించలేదు. కనుక దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. శాతం అయితే మీరు డబ్బులు తీసుకొచ్చి డెవలప్మెంట్ తీసుకురండి చెప్తున్నాం. అంతా తప్ప వీళ్ళు రూపాయి డబ్బులు తీసుకురాకపోను, ఉల్టాగా మేమే తెచ్చినాం అనే విధంగా ఉంటున్నారు. కనుక దాన్ని మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. కనుక అందరికీ సమానంగా బడ్జెట్ ఇవ్వాలి, అందరికీ అవకాశాలు ఇవ్వాలనేది ఇలా మా కౌన్సిల్ లోపల మేము ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం. దీన్ని మేయర్ గారు, అదేవిధంగా అందరికీ కూడా మేము ఇలా ప్రధానంగా కమిషనర్ మేయర్ గారు ఇస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కనుక ఆ మంత్రి గారు కూడా ఇప్పుడే రావడం జరిగింది, ఫస్ట్ టైం కౌన్సిల్ రావడం. వారితో నోటీస్ కూడా తీసుకుపోతాం. సాధారణంత వరకు మా యొక్క సమస్యల మీద మా గలం వినిపిస్తాం. మీరు చెప్పండి మేడం, ఏంది మీ డివిజన్లలో సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇవాళ నిధుల విషయంలో ఏం కోరుతా ఉన్నారు, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మేము పోయిన కౌన్సిల్లో కూడా బాగా స్ట్రిక్ట్గా చెప్పినాం. ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి. ఇప్పుడు మేము కార్పొరేటర్ గెలిచి 3.5 ఇయర్స్ అవుతుంది, అప్పటి నుంచి ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు కౌన్సిల్లో మా సమస్యలు చెప్పుదామంటే ఒక 2 మినిట్స్ ఇట్లా మాట్లాడే ఇస్తారో లేదో మైక్ కట్ చేస్తారు. ఇప్పుడు మా సమస్యలు ఏమని పరిష్కరించాలి ప్రజలు, మా ప్రజలకు మేము ఏమని చెప్పుకోవాలి? ఫండ్స్ రిలీజ్ చేయలేదు ఇంతవరకు. ఎప్పుడో స్టార్టింగ్లో 50 లాక్స్ ఏమో చేసిండ్రు, ఇంతవరకు ఒక ఫండ్ రిలీజ్ చేయలేదు. మా కాలనీలో అసలు మా డివిజన్లో ఏం వర్క్స్ జరుగుతలేవు. ప్రజలకు మేము ఏం చెప్పుకోవాలి? మేయర్ గారే చూడాలి. ఇప్పుడు మాకు ఇప్పుడు కౌన్సిల్ అన్నట్టు కానీ ఇప్పుడు ఏది జస్ట్ మాట్లాడి వాళ్ళొకరు వీళ్ళొకరు మాట్లాడగానే మా ఛాన్స్ వచ్చేసరికి మేము మాట్లాడేసరికి మాకు మైక్ కట్ చేస్తారు, వెళ్ళిపోతాం. ఏదో లంచ్ అది అది ఏదని అంటారు, వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు ఇక మా 1.5 ఇయర్లో మేము ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మా మేయర్ కొంచెం మాకు స్పందిస్తేనే కదా మేము చేసుకునేది. కాబట్టి మేయర్ గారు ఇంకా ఇప్పటికైనా తొందరగా స్పందించి మాకు ఫండ్స్ రిలీజ్ చేసి మా డివిజన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే విధంగా సహకరించాలని కోరుతున్నాను. మీరు చెప్పండి మరపలరావు గారు, ఏంది మీ ప్రధానంగా మీరు మేయర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, మీ నినాదాలు కనిపిస్తూ ఉంది, దానికి తోడు ఇవాళ కౌన్సిల్ అంటే ఎట్లా మారిందని మీరు చెప్తారు? మేము గెలిచి దాదాపు 3.5 సంవత్సరం కావస్తుంది. కనీసం గత పాలకులు ఒక డివిజన్కు 8-9 కోట్లు జనరల్ ఫండ్ రిలీజ్ చేసేది, కానీ ఈమె గెలిచినప్పటి నుంచి 1 కోటి రూపాయలు వర్కులు వచ్చేది 3.5 సంవత్సరాల కాంచి. ఇంతవరకు కూడా ఎటువంటి కార్యరూపం దాచలేదు కొన్ని వర్కులు కూడా. 10 లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ కింద మన కరెంట్ పోల్చుకున్న థర్డ్ వైర్ కానీ పెడితే కూడా ఇంతవరకు కూడా అమలు కాలేదు. మరి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని 34 మంది కార్పొరేటర్లు సంకల్పం ఇచ్చినా కూడా 9 నెలల నుంచి పెట్టక ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు తోటి ఏర్పాటు చేసి ఏమన్నా నినాదాలు చేస్తే లోపడేసే పరిస్థితి కనబడేందుకు భయభ్రాంతులు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నో లేదు ఇవాళ జనరల్ బాడీ సమావేశం ముందట పోలీసులు వచ్చి భద్రత కల్పించిన పరిస్థితి ఏనాడు పోలేదు. ఇవాళ ప్రతి డివిజన్ 30 లక్షల రూపాయలు కాంగ్రెస్ కార్పొరేటర్లకు ఇవ్వడం, 5 లక్షల రూపాయలు నామినేషన్ వారికి ఇవ్వడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీకే వాళ్ళు నిధులు కేటాయించడం, ఇలా మాకు కానీ ప్రతిపక్ష నాయకులైన బీజేపీలో కానీ మాకు ఇవ్వడం లేదు. ఇలా దీనివల్ల మా అభివృద్ధి అంతా కుంటుపడుతుంది. ఇలా కనీసం ట్రాక్టర్ మట్టి పోయించే పరిస్థితి మాకేం లేదు. ఎక్కడ పరిస్థితి అక్కడ అంత అస్తవ్యస్తంగా ఉన్న డివిజన్లన్నీ కూడా అడుగుతామంటే కమిషనర్ గారు
చెప్పారు సమాధానం. ఇవాళ మేయర్ గారు చెప్పారు. మరి ఎందుకు ఈ పరిస్థితి? మొత్తం అవినీతి అయిపోయింది. ఎన్నో లేదు, జనరల్ బార్ సమావేశం అంటే ఒక ఎజెండా కాపేస్తుంది. ఇవాళ 5 వచ్చినాయి సప్లిమెంటరీ అని. ఎందుకంటే కమిషన్లు దుబ్బడానికే ఇవాళ బిల్లులు చెల్లింపించాలంటే డబ్బులు కమిషన్ తీసుకొని ఇచ్చేదానికే రాత్రి 11 గంటల కూడా నాకు వచ్చింది. అంటే ఎంత ప్రేమ ఉన్నది చూడు దాని మీద. ఈ బిల్లుల కేటాయింపుల చెల్లించాలని ఎంత ప్రేమ ఉన్నది. ఇవాళ జనరల్ బార్ సమావేశం ఏర్పాటు చేయాలని 34 మంది రిక్వెస్ట్ చేస్తాను. సమావేశం 9 నెలల దాకా పెట్టలే. ఇవాళ పరిస్థితి నిన్ను అర్థం చేసుకుంటాలో. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినవు, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మమ్మల్ని అనాథలు చేసినావు, ఇవాళ ఒక పెద్ద దిక్కు అనుకున్నావు, ఒక తండ్రి లెక్క అనుకున్నావు. మమ్మలను ఇవాళ వదిలేసి నువ్వు వేరే పార్టీలో పోయి వాళ్ళకు నీకు మంచి అయినట్టు చేస్తాను. ఇవాళ అసలైంది మా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కేసీఆర్ గారు నీ మీద ఎంతో నమ్మకంతోటి ఇచ్చిన పదవిని కాపాడుకోకుండా ఇలా మోసం చేసిపోయిన దానివి నువ్వు వెంటనే మాకు అందరు న్యాయం చేస్తాం చేయి, లేదంటవా నీ కాంగ్రెస్లో చేస్తా అన్నప్పుడు నువ్వు పార్టీ మేయర్గా రాజీనామా చేసి గెలిచి ఆ కాంగ్రెస్లోకి నిధులు కేటాయించు. దానికి మేము హర్షిస్తాం. ఇప్పటికైనా 5 సార్లు సప్లిమెంటరీ ఎజెండా మార్చింది కదా, సాధారణంగా ఈ సప్లిమెంటరీ ఎజెండా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇన్నిసార్లు మార్చడానికి కారణం ఏందనుకుంటారు? అయితే ఈ ఎజెండా కనుక ఆ విషయంలో కనుకుంటే కౌన్సిల్ ఆమోదం పొందేది ఉంటే ఈ జనరల్ బార్ ఆమోదంతో ఆ పైసలు వాళ్ళకి కేటాయించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలనుకుంటే కౌన్సిల్ ఆమోదం కంపల్సరీ. ఇలా పర్సంటేజ్ మాట్లాడుకొని ఇలా చెల్లింపులు అవుతాను అయిపోయింది. పైసల మీదనే ఆశ ఉన్నది కానీ అభివృద్ధి మీద ఏ నాడు ఆశ లేదు. ఇలా చూస్తేనే తెలుస్తాను ఇక్కడ ఇవన్నీ ఎన్నో చెప్పినాం. బీదలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, అన్నపూర్ణ పథకం ఇంకా రంక్షపేటలో పెట్టమన్నారు, దాని మీద దృష్టి పెట్టలే. ఇలా డ్రైనేజ్ కాలువ కొట్టుకపోతానక డీకేఎన్ఆర్ కాడ కాలువ కట్టమంటే దాని మీద దృష్టి పెట్టలే. ఏ నాడు వర్షాలు పడితే ఏ నాడు కూడా వచ్చి ఇలా వరంగల్ తూర్పులో తిరిగిన పాపాన పోలే. ఇలా ఈ దీనికైతేనో శ్రద్ధ చూపిస్తాను కానీ డివిజన్ పర్యటించిన పాపాన పోలే. ఆమె మేయర్ పదవి కాపాడుకోవడానికే ఇలా ఎమ్మెల్యేలుగా తొత్తుగా మిగులుతాను ఆమె. చివరగా ఇంతమంది పోలీసు భద్రత మధ్య కౌన్సిల్ నిర్వహించిన ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్ర అసెంబ్లీని తలపించే విధంగా అనిపిస్తుంది, ఎట్లుంటుంది? రాష్ట్ర అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో దానికన్నా ఎక్కువనే జరుగుతుంది. లోపల కూడా మేము గట్టిగానే అడుగుతున్నాం, ఎవరేం తక్కువేం కాదు. అయినా శాసనసభ్యుల చెల్లు మంత్రిని పిలిపించుకుంటే వీళ్ళందరూ నోరు నొక్కేయడం అనుకున్నా కానీ వాళ్ళు కూడా మా విషయాలు అర్థం చేసుకుంటారు. మేము అడిగేదానికి కూడా వారు సరే అనే పరిస్థితి కూడా ఉంటుంది. మేము న్యాయమైన క్వశ్చన్సే అడుగుతాం. ఏదో మా సొంతానికి అడుగుతలేగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమం చేపట్టమని మేము అడుగుతున్నాం. మా సొంత ప్రయోజనాలు కాదు కదా. ఎంత బందోబస్తు పెట్టినా మేము ఆగే లేదు. మేము అడిగేది అడుగుతూనే ఉంటాం, నిరసన తెలియజేస్తాం. ఒకవేళ మీ వైఖరి కనుక నువ్వు మారకుంటే ప్రజలే గుణపాఠం చెప్పే పరిస్థితులు ఉంటాయని కూడా ఈ సందర్భం తెలియజేస్తుంది. మొత్తంగా చూస్తే డిడబ్ల్యూఎఫ్సి కౌన్సిల్ సమావేశం అయితే గందరగోళమైన వాతావరణం మధ్య జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కాసేపటి క్రితమే మంత్రి కూడా వచ్చారు, మంత్రిని కూడా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితమే లోపలికి వచ్చినటువంటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేని సైతం ప్రశ్నించారు. తమ డివిజన్లకు ఎందుకు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి డివిజన్లకు ఎందుకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, మేయర్ మొండి వైఖరి ఏంటి అని చెప్పి ప్రశ్న వస్తూ ఉన్న పరిస్థితి మనకు జీడబ్ల్యూఎఫ్సిలో కనిపిస్తూ ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. ఎంబీబీఎస్ ప్రవేశాలపై సర్కారు తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. గత 10 ఏళ్లు ప్రశాంతంగా పగడ్బందీగా సాగిన ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా మార్చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 33 జీవోతోనే ఈ సమస్య అంతా అన్న కేటీఆర్, అనవసర జీవో తెచ్చి అడ్మిషన్ల ప్రక్రియను ఆగంచేసిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం మళ్లీ సుప్రీం తలుపు తట్టిందన్నారు కేటీఆర్. అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పు చెప్పి 4 రోజులు గడుస్తున్నా వైద్య విద్యా ప్రవేశాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం రాష్ట్ర సర్కారు చేతకానితనం కాకపోతే మరేంటని నిపులు చెరిగారు. ఇతర రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరినా తెలంగాణలో మాత్రం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అక్టోబర్ 31 లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్న సోయి కూడా ఈ కాంగ్రెస్ సర్కార్కు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టి డెడ్లైన్లోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది నిరసనకు దిగారు. గత 9 నెలలుగా పీఎఫ్ డబ్బులు కూడా జమ చేయడం లేదన్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఏజెన్సీ పేరు చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం నుండి బిల్స్ రావట్లేదని చెబుతున్నారని, మధ్యలో తాము పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని శానిటేషన్ సిబ్బంది వాపోతున్నారు. గత 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా ఇది నిర్వహిస్తున్నా. మాకు కాంట్రాక్టు గత 7 నెలల నుంచి ఈఎస్ఐ కడతలేడు. గత 2 నెలల నుంచి జీతాలు ఇస్తలేడు. 10 నెలల 10వ తారీఖు జీతాలు ఇస్తాను మాకు ఒప్పందం చేసుకుంటు ఫస్ట్. దాని పరంగా జీతాలు ఇంతవరకు చెల్లిస్తలే. పీఎఫ్ 7 నెలల నుంచి కడతలేదు. దాని మీద కలెక్టర్కు అధికారులకు ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా కానీ మా గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. దీని గురించి అధికారులు తక్షణ స్పందించి 7 నెలల పీఎఫ్ ఈఎస్ఐ కట్టి 2 నెలల జీతాలు మాకు తక్షణమే వేయాలని కోరుతున్నాము. మాకు చిన్న ఉద్యోగం అండి, మాది మాకు పెద్ద ఉద్యోగాలు కావు. మాకు 2 నెలలకు 3 నెలలకు వేస్తే మేము ఎంత బతకాలో చెప్పు. మేమేం దీన్ని రావాలి, ఊర్లో నుంచి వస్తాం. ఏడింటికి ఇలా పంచి కొట్టకుండా లేటు పని పెడతాడు. ఇన్ని బాధలు ఉన్నాయి మాకు. మా పిల్లలు వదిలిపెట్టుకొని, మా భర్తలు వదిలిపెట్టుకొని, మా సంసారం వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము డ్యూటీలు చేయాలి. మాకు ఇచ్చేది 10,000 జీతానికి 3 నెలలకు 4 నెలలకు వేస్తే ఎట్లా బతుకుతామయ్యా మేము? అది ఆలోచించాలి కదా కలెక్టర్ కూడా. ఒక్కొక్క ఆఫీసర్ని తోలుతుండు, క్లీనింగ్ మంచికి లేదని రాసుకొని పోతుండు. మరి మా భక్తుల గురించి కూడా నువ్వు రాయాలి కదా. జనగామ జిల్లా కాంగ్రెస్లో రాజకీయాలు రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డిపై అదే పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచె రాములు వర్గం పోలీస్ స్టేషన్కు ఎక్కారు. ప్రతాపరెడ్డి కక్షపూరిత ధోరణిలో తమను వేధిస్తున్నాడంటూ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు ఫిర్యాదు చేశారు. సీనియర్ నేతలను కాదని పదవులు అమ్ముకుంటున్నాడంటూ పార్టీ హైకమాండ్కి ఫిర్యాదు చేశామనే కోపంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని రాములు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇసుక లారీతో యాక్సిడెంట్ చేయించి హత్య చేయడానికి కుట్ర పన్నాడని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను డీసీపీకి సమర్పించారు. కొమ్మూరి ప్రతాపరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. బడాబాబులకు న్యాయం, బడుగు బలహీన వర్గాలకు మరో న్యాయం. ఇది హైడ్రా అనుసరిస్తున్న విధానం. నెలన్నర క్రితం నోటీసులు ఇచ్చిన సీఎం సోదరుడి ఇల్లు భద్రంగా ఉంది. కానీ బడుగుల కలల సౌదాలు తక్షణమే నేలమట్టమయ్యాయి. పేరు పలుకుబడి ఉన్నోళ్లు స్టే తెచ్చుకునేంత వరకు సమయమిస్తున్న హైడ్రా కమిషనర్ పేదలపైనే ప్రతాపం చూపిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఆక
ఆక్రమణలపై పాదరసంలా కదిలే హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతున్నదని మరోసారి నిరూపితమైంది. బడాబాబుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తేటతెల్లమైంది. మరీ ముఖ్యంగా సర్కారు అండదండలు ఉండే పెద్దల నిర్మాణాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నది. పేదల నిర్మాణాలకు ఇలా నోటీసులిచ్చి అలా కూల్చేస్తున్న హైడ్రా కావాల్సిన వాళ్లకు మాత్రం కావాల్సినంత సమయం ఇస్తున్నది. వారు తీరిగ్గా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకునే వరకు తీరుబడిగా ఎదురుచూస్తున్నది. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో 10 ఎకరాల్లో విస్తరించిన అమర హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో హైడ్రా వ్యవహరించిన తీరు ఇప్పుడు సరికొత్త చర్చకు కారణమైంది. ఈ సొసైటీకి నిరన్నర క్రితమే నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు అటువైపు పొరపాటున కూడా కన్నెత్తి చూడలేదు. ఆ సొసైటీలో నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉండడమే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. అటు అన్ని చెరువుల్లాగే దుర్గం చెరువు కూడా అన్యాక్రాంతమైంది. ఈ చెరువు పరివాహక ప్రాంతంలోనే అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ప్రాంతాలను పూడ్చివేసి దశాబ్దం క్రితమే ఇక్కడ కాలనీలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించారు. దీంతో ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలకు 8 అధికారులు హడావిడిగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ నోటీసులపై స్థానికులు అభ్యంతరాలని లేవనెత్తారు. చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ అయ్యే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం తీర్పుతో వారంతా హైడ్రా బుల్డోజర్ల నుంచి సేఫ్గా బయటపడ్డారు. తాజాగా విచారణ ప్రారంభించిన న్యాయస్థానం అమర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి అనుకూలంగా తీర్పునిస్తూ హైడ్రా దూకుడుకు కళ్లెం వేసింది. ఈ విషయంలో హెచ్ఎండిఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఉన్న పూర్తి విస్తీర్ణంలో అమర్ కోఆపరేటివ్ సొసైటీకి ఉన్న అభ్యంతరాలను చర్చించుకోవాలని తెలిపింది. ఆ తర్వాతే దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 6 వారాల్లోపు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలని ఆదేశించింది. దీంతో అప్పటి వరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టుకు జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే వాదన బలపడేలా వ్యవహరిస్తున్నది. అమర్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలోనూ ఆయన ఆదేశాలనే హైడ్రా పాటిస్తుందని తేలింది. ఆ సొసైటీకి 8 నోటీసులు జారీ చేసినా కూల్చివేతల విషయంలో సాధారణంగా చేసే హడావుడి చేయలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించడం, తాజాగా వారికి తీర్పు అనుకూలంగా రావడం జరిగిపోయింది. కోర్టు తీర్పుతో రేవంత్ సోదరుడు ప్రస్తుతానికి సేఫ్గానే బయటపడినట్టు లెక్క. చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా సామాన్యుడు నిర్మించుకున్న ఇండ్లపైనే కొరడా జల్పిస్తున్నది. పేద మధ్యతరగతి ప్రజలు నిర్మించుకునే ఇండ్లను కూల్చివేస్తున్నది. బిల్డర్లు, డెవలపర్లు చేసిన తప్పిదాలకు సామాన్యుల గూడు కూలిపోతున్నది. అదే సమయంలో రాజకీయ పలుకుబడితో చెరువులను అన్యాక్రాంతం చేసిన సంపన్నులను టచ్ చేసేందుకు కూడా సాహసించడం లేదు. ఎన్కన్వెన్షన్ లాంటి నిర్మాణాలని కూల్చివేసినా నల్ల చెరువు పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన 7 రోజుల్లోనే బుల్డోజర్లను ఎగదోసిన హైడ్రా కమిషనర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీ విషయంలో ఆచితూచి అడుగులు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సొసైటీలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఉండడమే అందుకు కారణమని చెప్తున్నారు. ఈ కారణంగానే 8 నోటీసులు ఇచ్చి వారు హైకోర్టును ఆశ్రయించి విచారణ జరిగి స్టే వచ్చేంత సమయం వరకు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని హైడ్రా నుంచి ఎలా కాపాడుకున్నారో ఆ మతలబు చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు అన్ని కాగితాలు ఉన్నా పేక మేడలా కూల్చివేయబడిందన్నారు. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా తిరుపతి రెడ్డి విషయంలో నోరు మెదపలేదు ఎందుకని అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తిరుపతి రెడ్డికి వాల్టా ఏకంగా 30 రోజుల టైం ఇచ్చిందని, ఈలోగా ఆయన కోర్టులో స్టే సంపాదించుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణ కాస్టర్లో మట్టి కూడా అంటనిది బహుశా అనుముల తిరుపతి రెడ్డికే నమ్మని ట్వీట్లో పేర్కొన్నారు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటికేదో చెప్పండని ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని హైడ్రా నుంచి ఎలా కాపాడుకున్నారో ఆ మతలపు చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు అన్ని కాగితాలు ఉన్నా పేక మేడల్లా కూల్చివేయబడిందన్నారు. క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా తిరుపతి రెడ్డి విషయంలో నోరు మెదపలేదు ఎందుకని అని ట్వీట్ చేశారు కేటీఆర్. తిరుపతి రెడ్డికి వాల్టా ఏకంగా 30 రోజుల టైం ఇచ్చిందని, ఈలోగా ఆయన కోర్టులో స్టే సంపాదించుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణ కాస్టంలో మట్టి కూడా అంటనిది బహుశా అనుముల తిరుపతి రెడ్డికేనేమోనని ట్వీట్లో పేర్కొన్నారు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటికేదో చెప్పండని ట్వీట్ చేశారు.